Hi children, good morning. Third class students, second lesson next to naanga da. Mano lesson chappu naanga da. Mad lesson chadivayara meeru textbook read chesara. Ee roju mano ardhalu telusukundam. Ee roju second lesson lone ardhalu telusukundam. Rough notes daggara pettukoni chakkaga nenu cheppinappudu cheptu vintu raaskondamma. Chaduvukodaniki kuda raavali. Na chudandi. मर्याद चेद्दंलोनी अर्थाल चूँ पंडित बागा चदुवुकुन्नवाडु अन्नी तेलिसिनवाडु इला बागा चदुवुकुन्नवाडु अन्नी तेलिसिनवाडु एमंटारु पंडित अंटारु जनुलु प्रजलु जनुलु अंटे प्रजलु अमायकत्वं तेलियनितनं अमायकत्वं अंटे तेलियनितनं पोरुगूरु दंपतलु भार्यावर्तलु अघायित्यं चेयकूडनि पनि बिक्कमोहं एडुपु मोहं बावुर मनु बोरुन एडवडं चूडंडि अतिथुलु अतिथुलु अंटे चुट्टालु कदा అనుకోకుండా ఇంటికి వచ్చేవారు అతిథులు అంటే ఎవరు అనుకోకుండా ఇంటికి వచ్చేవారు మర్యాద గౌరవము అలికిడి శబ్దం కుమ్మరించుట ఒక్కసారిగా పొయ్యటం ఇవన్నీ మీకు లెసన్ లో వచ్చేవి కదా వాళ్ళు ఏం చేశారు పరమానంద శిష్యులు వాటి అర్థాలన్నమాట తెలియడానికి రాశారు రాసుకోండి మీరు కూడా చిత్రహింసలు నానాభాదలు చిత్రహింసలంటే నానా బాధలు సన్మానించుట గౌరవించుట సన్మానించుట అంటే గౌరవించుట బంధించి కట్టివేసి ఘనంగా గొప్పగా ఘనంగా అంటే గొప్పగా సార్ చూడండి బంధించి అంటే కట్టివేసి ఈ అర్థాలని రాసుకొని హోంవర్క్ కూడా చేయండి అమ్మా మా చూడండి అమ్మా అర్థాలని రాసుకున్నారా బోర్డు మీద రాసినని రాసుకున్నారు కదా ఇవన్నీ ఒకసారి చదువుకోండి ఇప్పుడు ఒక జానపద గేయం నేర్పుతాను చూడండి ఈ మాసపు పాట అంటే ఈ నెలలో ఈ పాట అన్నమాట సెకండ్ లెసన్ లోది ఈ ఒక పాట చూడండి జానపద గేయం అందరి దగ్గర పెట్టుకున్నారా టెక్స్ట్ బుక్స్ చూడండి रेला 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 रे रेला 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 रे अड़वी तल्ली की दंडालो माँ तल्ली अड़वी की दंडालो अड़वी तल्ली की दंडालो माँ तल्ली अड़वी की दंडालो अड़वी चल्लंगुंटे अन्नानिकी कोदवे लेदु అడవి చల్లంగుంటే అన్నానికి కొదవే లేదు పంట ఇంటికొస్తే పండుగ చేద్దాము పంట ఇంటికొస్తే పండుగ చేద్దాము రేల 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 రే రేల 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 రే కొండల నుండి కోనల నుండి గోదారమ్మ పరుగులు చూడు కొండల నుండి కోనల నుండి గోదారమ్మ పరుగులు చూడు గోదారమ్మ పరుగులు చూడు వంపులు తిరుగుతూ వయ్యారంగా పెనుగంగమ్మ ఉరకలు చూడు పెనుగంగమ్మ ఉరకలు చూడు ఏటిలోన ఊట చూడు నీటిలోన సుడులు చూడు ఏటిలోన ఊట చూడు నీటిలోన సుడులు చూడు అందరికీ అండగా నిలచే అడవి తల్లి అందం చూడు అందరికీ అండగా నిలచే అడవి తల్లి అందం చూడు రేల 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 రే రేల 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 రే కిలకిల 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 రామచిలక పలుకులు చూడు కిలకిల 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 రామచిలక పలుకులు చూడు రామచిలక పలుకులు చూడు కుహు 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 అంటూ కోయలమ్మ పాటలు చూడు కుహు 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 అంటూ కోయలమ్మ పాటలు చూడు కోయలమ్మ పాటలు చూడు పావురాల జంట చూడు
పాలపిట్ట పాట చూడు పావురాల జంట చూడు పాలపిట్ట పాట చూడు అందరికీ అండగా నిలచే అడవి తల్లి అందం చూడు అందరికీ అండగా నిలచే అడవి తల్లి అందం చూడు రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే అడవి తల్లికి దండాలో మా తల్లి అడవికి దండాలో అడవి తల్లికి దండాలో మా తల్లి అడవికి దండాలో చూడండి ఇప్పుడు జానపద గేయం నేర్చుకున్నారు కదా ఇప్పుడు ఒక చిన్ని కథ చెప్తాను ఈ మాసపు కథ చూడండి దాని ఈ కథ పేరేంటి జింక జింక ఒకటి నీళ్లు తాగడానికి సెలయేటి దగ్గరికి వెళ్ళింది సెలయేరు అంటే ఏంటి కాలువ లాంటిది చిన్న వాగు లాంటిది మాట దేనికోసం వెళ్ళింది జింక నీళ్లు తాగడానికి వెళ్ళింది నీళ్ళల్లో తన ప్రతిబింబం చూసుకుంది ప్రతిబింబం అంటే ఏంటి తన యొక్క ఇది మాట నీడని చూసుకుంది తన కొమ్ములు ఎంత పెద్దవో ఎంత బాగా ఎదుగుతున్నాయో చూసి మురిసిపోయింది అనుకుంది మాట తన కొమ్ములు ఎంత పెద్దవో ఎంత బాగా ఎదుగుతున్నాయో అని చూసి మురిసిపోతుంది తర్వాత కాళ్ళని చూసుకుందంట తన కాళ్ళని చూసుకుంది మాట ఏంటి ఆ నీటిలోనే చూసుకుంటుంది నీడని చుప్ నా కాళ్ళు మాత్రం చీపురు పుల్లల్లా ఉన్నాయి ఎప్స్ నా కాళ్ళు ఏంటి అంత చీపురు పుల్లల్లాగా ఉన్నాయి అనుకుంటుంది మాట ఏమీ బాగాలేవు అనుకుంది ఇంతలో హఠాత్తుగా ఒక సింహం తన మీదకు దూకపోవటం చూసింది ఇంతసేపు ఆ నీడలో చూసుకుంటుంది నీళ్ళల్లో నీడని చూసుకుంటుంది కదా చూసుకొని తన ప్రతిబింబాన్ని చూసుకొని కొమ్ముల గురించి అనుకుంది కాళ్ళ గురించి అనుకుంది ఇంతలో ఏమైంది హఠాత్తుగా ఒక సింహం మీదకు దూకపోయిందంట జింక భయంతో రిబ్బున దూసుకుపోయింది అంటే బాగా స్పీడ్గా వేగంగా పరిగెత్తింది అది అలా పారిపోతూ అడవి చెట్ల గుబుర్లోకి వెళ్ళిపోయింది అడవి పారిపోతూ ఎటు వెళ్తుందో తెలియలేదు దానికి గబగబ అడవి చెట్ల గుబుర్లోకి వెళ్ళిపోయింది దాని అందమైన కొమ్ములు కొమ్మలకు తగులుకొని ఇరుక్కుపోయాయి చూసారా దాని కొమ్ములు బాగా ఎదిగినాయి కదా అది బయటికి రావడానికి వీలు లేకుండా ఆ కొమ్ములంట ఆ చెట్ల గుబురు యొక్క కొమ్మలకన్నిటి తగులుకొని ఇరుక్కుపోయిందంట సింహం దగ్గరికి వచ్చేస్తుంది జింక కొమ్ములు వదిలించుకోవడానికి ఎంతో ప్రయత్నం చేసింది చూసారా ఎంత ప్రయత్నం చేసిందో మాట జింక కొమ్ములు దాంట్లో ఇరుక్కుపోవటం బయటికి వెళ్ళిపోవటానికని అదృష్టవశాత్తు సింహం మీద పడే లోపలే కొమ్ములు బయటపడ్డాయి ఎలాగోలా బయటకు వచ్చేసింది ఆ గుబుర్లోంచి బతుకు జీవుడా అని జింక వేగంగా పారిపోయింది చూసారా ఫస్ట్ ఆ కొమ్ముల్ని బాగా చాలా మెచ్చుకుంది కదా చాలా పొడవు పెరిగిపోయినాయని ఆ కొమ్ముల వల్లే దానికి అపాయం వచ్చింది చూసారా ఇరుక్కుపోయి మళ్ళా సెలయేటి దగ్గరికి వెళ్ళి ఎంత దద్దమ్మని నేను బాగాలేవు అనుకున్న పుల్లల్లాంటి కాళ్ళు నన్ను కాపాడాయి చూసారా అదేమనుకుంది మాట నా కాళ్ళే నన్ను కాపాడాయి నన్ను పరిగెత్తడానికి బాగా సహకరించాయి నా కాళ్ళు అనుకుంది నేను మురిసిపోయిన కొమ్ములు నాకు ప్రాణం మీదకి తెచ్చిపెట్టాయి నేను ఎంతైతే బాగున్నాయని నా కొమ్ములు గురించి అనుకున్నాను అవి మటుకు నాకు ప్రాణం మీదకి తెచ్చిపెట్టాయి అనుకుంది చూసారు ఎందుకని ఆ కొమ్ములు పెద్దయి అవటం వల్ల ఏమైంది ఆ గుబురులోకి వెళ్ళిపోయి పాపం ఇరుక్కుపోయింది చూసారు ఇక్కడ జింకను చూసారా నీళ్లు తాగుతుంది తన నీడను చూసుకుంటుంది ఇక్కడ ఎంతంత పొడుగ్గా ఉన్నాయో కొమ్ములని చాలా సంతోషపడింది వాళ్ళనేమో కాళ్ళని చూసుకొని తిట్టుకుంది చి ఏం కాళ్ళవి నా ఏమీ బాగోలేదు కాళ్ళని కానీ కాళ్ళ వల్లే అది రక్షింపబడింది అంటే అంత స్పీడ్గా పరిగెత్తిందన్నమాట ఆ కాళ్ళతో కొమ్ముల వల్ల ఏమో పాపం ప్రాణానికి హాని వచ్చింది అట్టగొట్టగా తప్పించుకుంది కదా అది చూసారా ఎంత బాగుందా కదా మీరు కూడా చదువుకున్నానా చదువుకొని మీ పేరెంట్స్కి చెప్పండి మీ చెల్లెళ్ళకి కూడా చెప్పండి చూడమ్మా ఈ కథ అంట ఇది ఈసప్ కథలంట ఇదేంటిది ఈసప్ కథ అంటే ఏంటి గ్రీకు పురాణ కథలుగా ప్రసిద్ధి అంట ఈసప్ కథలన్నీ కూడా గ్రీకు పురాణానికి చెందినవి ఇవి 2500 సంవత్సరాల నాటివి ఈ కథలన్నీ ప్రపంచ భాషలోనికి అనువదించబడ్డాయంట ఇప్పుడు మనం నేర్చుకుంది కూడా ప్రపంచ భాషలన్నింటిలోకి ఇవి ఈ కథలని అనువదించబడ్డాయి ఈ ఇప్పుడు నేర్చుకున్న కథ కూడా కథ ఏంటి ఈసప్ కథే గ్రీకు పురాణానికి గ్రీకు పురాణ కథలుగా ప్రసిద్ధి చెందిన దాంట్లోంచి ఒకటి తీసుకున్నారు ఓకేనా అర్థమైంది కదా చూడండి ఇప్పుడు సెకండ్ లెసన్ కంప్లీట్ అయింది కదా అర్థాలు తెలుసుకున్నాము ఈ మాసపు కథ తెలుసుకున్నాము
ఒక జానపద గేయం నేర్చుకున్నాము లెసన్ పూర్తయింది కదా ఫస్ట్ లెసన్ లో ఒకసారి తెలుగు తల్లి లెసన్ లో ఒక 6 లైన్స్ మీరు ఫస్ట్ లెసన్ లో ఇంకొక 6 లైన్స్ ఉన్నాయి అవి కూడా మీరు టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకొని చూడండి ఒకసారి నేను చదువుతున్నాను ఇది ఈ 6 లైన్స్ కూడా నేర్చుకుంటే మీరు ఫుల్ నేర్చుకున్నట్టే వస్తుంది ఓకేనా ఈ ఫుల్ అంతా కూడా వచ్చేస్తుంది ఒకసారి చూడండి ఇది కూడా ఒక్కసారి ఫస్ట్ లెసన్ చూడండి ఒకసారి పదవోయి నిర్భయంగా పదవోయి నిశ్చయంగా కదలవోయి ఆంద్ర కుమారా నిద్ర వదలవోయి నవయుగం నిర్మింపక సాగవోయి కదలవోయి ఆంద్ర కుమారా అనింది కదా ఈ 6 లైన్స్ కూడా మళ్ళా నేర్చుకోండి ఒకసారి మొత్తం చూపిస్తున్నాను మొత్తం రావాలి మీకు ఒకసారి చూడండి సార్ ఫస్ట్ లెసన్ తీసారు కదా ఇదిగోండి అదివో తెలుగు తల్లి దగ్గర నుంచి ఈ మొత్తం కూడా మీకు నేను నేర్పాను అలాగే ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక రోజు ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక రోజు నేర్పించాను కదా ఈ రోజు ఇది కూడా నేర్చుకోండి సెకండ్ లెసన్ అర్థాలతో పాటు ఈ లెసన్ లోని ఈ గేయం కూడా బాగా రావాలి మీరు గేయాలన్నీ నేర్చుకుంటున్నారా మరి మేము చెప్తున్నాం కదా ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి టెక్స్ట్ బుక్స్ కొనుక్కోవాలి త్వరగా కొనుక్కొని కొనని వాళ్ళు ఓకేనా నెక్స్ట్ క్లాస్ లో థర్డ్ లెసన్ చెప్పుకుందాం కొత్త లెసన్ చెప్పుకుందాం